రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎట్టకేలకు ఎన్డీఏ కూటమి, టీడీపీ, బీజేపీ, జనసేన కలయిక ప్రపంచనం సృష్టించిందని, వైసీపీ తన క్యాడర్ నిలబెట్టుకోవటానికి కూడా కష్టతరంగా తయారైందంటూ ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నందల వరదరాజుల రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ, చరిత్రలో ఏ పార్టీ కూడా వైసీపీ లాగా దుర్భర ఓటమిని చవిచూడలేదని, 2019 ఎన్నికల్లో టీడీపీ 23 ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రతిపక్షంలో నిలిచిందన్నారు. నేడు వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. మన రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా ఫలితాలు వచ్చినాయి. జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ కలయిక అనేది ఎట్లా కలుసుకున్నారో అట్లా పాలలో తోడేసినట్ల కలిసిపోయిన ఫలితాలు సాధించడం అనేది చూస్తే, ఈ జీవితాంతంలో మళ్ళొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనుచూపు మేరలో కనపడడం లే. ఏమంగా మీరు మాట్లాడుకుంటున్నారు? పార్టీని నిలబెట్టుకోవడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ. 2019లో ఎట్లా సీట్లు వచ్చి అంత ఉత్సాహపడి అంత అధికార గౌరవంతో విరవేగిపోయినారో, ఇప్పుడు అటువంటి దుర్బల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడింది. అప్పుడున్న 26 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు కేవలం 12 సీట్ల 11 సీట్లకు పరిమితమైంది. పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని ఒకసారి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇంత దుర్భరంగా ఇన్ని సీట్లు వచ్చి పడిపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అంటే ప్రజలు ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఆయన మీద ఆయన అర్థం చేసుకోవాలంటే మంచిది ఇప్పటికైనా కూడా. కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారం అందులోకి వచ్చింది. మొన్నటి దినము మేము 6వ తేదీన మన నూతనంగా కాబోయే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన కూడా మా అందరితో చెప్పినారు, ఎక్కడ కూడా ఖర్చు సాధింపులకు అవకాశం ఉండకూడదు మన ప్రభుత్వంలో. మన ప్రభుత్వం గతంలో అధికారుల ప్రభుత్వం అనుకుంటున్నారు, ఇప్పుడు ప్రజారంజకమైన పాలన చేస్తున్నారు. ఎక్కడ కూడా ఖర్చు సాధింపులకు అవకాశం లేదు. వాళ్ళు ఏదో చేశారు మనము చేయాలనే పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు. కాబట్టి మన పరిపాలన ప్రజారంజకమైన పరిపాలనగా ఉండబోతుందని మరి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పడం కూడా జరిగింది. మేము ఆయనతో మాట్లాడినాం, కలిసినాం. తర్వాత ఈ ఇండియా ఈ రాష్ట్రం అప్పుల భూమిలో కూరుకు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అప్పుల్లో ముంచేసి రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయినాడు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది. మేమందరం మా చర్చలో ఏం జరిగిందంటే, జీతాలు ఎట్టు ఇవ్వాలా, నవరత్నాలు ఎట్లా కొనసాగించాలా, ఈ సచివాలయాలు ఎట్లా కొనసాగించాలా, డెవలప్మెంట్ కానీ, ఇంతవరకు అగ్రికల్చర్కు లేదు, ఇరిగేషన్కు లేదు, పంచాయతీరాజ్కు లేదు, మున్సిపాలిటీలకు లేదు, ఎక్కడ కూడా ఏమి కూడా ఒక రూపాయి లేకుండా బిల్లులు ఇప్పటికి కూడా 1000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో ఎట్లా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోవాలని అనుకునే సమయంలో చంద్రబాబు నాయుడు గతంలో ఒకప్పుడు మన రాష్ట్రపతి ఉన్నాడు కూడా, ఆయన ముస్లిం, ఆయన అబ్దుల్ కలాం గారిని అప్పుడు ప్రపోజల్ చేసి నిలబెట్టినారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో కలగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి దాని మీద కూడా ఏదో అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వంలోని ఎంపీల మీద ఆధారపడడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సమృద్ధిగా నిధులు ఇస్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతుంది అనే ఒక ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి, కాబోయే ముఖ్యమంత్రి గారికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాన్ని ఎట్లయినా కూడా నడపగలుగుతాము, సజావుగా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుకు తీసుకొని పోతాము. ఎక్కడ కూడా గతంలో వాళ్ళు ఏదో చేసినారు మనం అదే చేయాలనే ఖర్చుపోతుతనాలు, ఖర్చు సాధింపు అనేది అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. నేను కూడా మన ప్రజలకందరికీ, మా ప్రభుత్వాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఏంటంటే ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ప్రాథమిక దశలోనే, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా జరగలే. ప్రభుత్వం స్టెబిలిటీ వచ్చేటప్పటికి ఒక 2 నెలలు పడుతుంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కానీ, అధికారుల మార్పిళ్ళు కానీ, సెక్రటేరియట్లో చాలామంది అధికారులను డీజీలు ఐజీలు ఒకప్పుడు ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా దొరకడం కూడా అవకాశం ఉంది. వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండబడినప్పటికీ ఆ యొక్క ప్రభుత్వము నిర్ణయించిన
పనులను ముందుకు తీసుకొని పోవాలి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము గతంలో చేసిన పనులన్నీ నేను చంద్రబాబు నాయుడు చేస్తే నేను ఒప్పుకుంటానని ప్రతి పనిని ఆపేయడం జరిగింది. ఆ కారణంగా అభివృద్ధి కుంటుపడిపోయింది ఈ రాష్ట్రంలో. కాబట్టి మాకు ఆయన చెప్పింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మనకు ఖర్చు సాధింపొద్దు, ఖర్చు సాధింపు వల్ల వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దీనాది దీనంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీఎం కూడా వస్తారు, ఖర్చు సాధింపు ఎక్కడ కూడా మనకు అవసరం లేదని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కొత్త ప్రభుత్వం 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంది. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి మేమందరం కూడా పోతున్నాం. మరి ప్రభుత్వం మా తర్వాత మన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఒక 4-5 రోజులు అసెంబ్లీ కూడా జరుగుతుంది. బడ్జెట్ సెషన్ జరగలేదు కాబట్టి తొందరలో బడ్జెట్ సెషన్ కూడా పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంత ఎన్ని నిధులు ఏ డిపార్ట్మెంట్ కేటాయించాలో, ఎట్లా వనరులు సమకూర్చుకొని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. అంటే ఆయన చెప్పినాడు గతంలో మాదిరిగా నేను ఏదో కొంతమంది అధికారులు చెప్పిన మాట విన్నాను. అట్లా లేకుండా మీరు ప్రజలు ఎవరైనా చెప్పని నేను డైరెక్ట్గా వింటా. ఏదో అధికారం మీద ఆధారపడిన దానివల్ల నష్టాలు జరిగిపోయినాయి, అటువంటి పరిస్థితి లేదు. నేను ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరు వచ్చినా కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను, ప్రజారంజకంగా నేను పరిపాలన చేస్తాను. గతంలో మాదిరిగా ఈ బ్యూరోక్రాట్స్ అనేది ఎక్కడ కూడా దూరం పెట్టేసి ప్రజా పరిపాలన తప్పనిసరిగా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల విషయాల నుంచి ఇన్నేళ్ళు సంవత్సరాలు పార్టీలకు ఎన్నో కష్టాలకు నష్టాలు కోర్చుకొని తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరిని కూడా నేను అండగా నిలబడి అన్ని రకాల వారిని ఆదుకుంటానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వ పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కూడా అన్యాయం జరిగితే మా దృష్టికి తీసుకొని వస్తే అది భూములకు సంబంధించింది కానీ, ఆస్తులకు సంబంధించింది కానీ, డబ్బులకు సంబంధించింది కానీ, ఏదైనా కూడా నాకు అన్యాయం జరిగింది పలాని వారి వల్ల అంటే తప్పకుండా మేము వాటిని పరిశీలనలోకి తీసుకొని వానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. పొద్దుటూరు పార్టీ వాళ్ళు ఎంత తొందరపడినా నేనైతే నిబ్బరంగా ఎవరు ఎప్పుడు ఏం చేయాలో నాకు గతంలో నేను 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు తీసుకొని పోతాం. పొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే పరిస్థితుల్లోకి తీసుకొని పోయి ఇప్పటికే ఒక మెడికల్ కాలేజీ ముందు పెన్న వరద కాలువ కొన్ని ప్రామిసెస్ చెప్పి ఉంటాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పొద్దుటూరుకు వచ్చినప్పుడు చెప్పినాడు రాజోలు యానకట్ట మన ప్రాంతానికి ఏదైతే గతంలో పునాదిరాలు వేసి ఆగిపోయినాయో అవన్నీ కూడా మొదలుపెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. నేనేమి నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటా. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరు వచ్చినా మాట్లాడచ్చు, ఎవరితోనైనా మాట్లాడతా, ఎవరు ఫోన్ చేసినా కూడా ఎత్తా, నాకేం బేసేజాలేం లేవు, ఎవరు చెప్పినా వింటా. కాబట్టి ప్రభుత్వం అనేది ఇప్పటికిప్పుడే వెంటనే ప్రభుత్వంలో ఇది చేయలేదు అది చేయలేదు అని కూడా మాట్లాడబోతారు, కానీ ఒక స్టెబిలిటీ రావాలి గవర్నమెంట్కు. మనక నిలకడైన పరిస్థితి గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు తర్వాత మనం ఏం చేయాలనేది అంటుంటాం. ఈరోజే చెప్పినా నేను కొంతమంది ఇప్పుడు ఇంకా అది చేయాలి ఇది అంటే వాళ్ళు చెప్తా అంటారు, అన్నీ వింటుంటాను. కానీ ఏది చేయాలనో ఎప్పుడు ఏం చేయాలనో తప్పనిసరిగా పొద్దుటూరుకి ఇచ్చిన గతంలో చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొని పోయి పొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలలో మళ్ళా 1-2 సార్లు పొద్దుటూరు కూడా పిలుచుకురావడం కూడా జరుగుతుంది. ఆయన ద్వారా మన కొన్ని హామీలను కూడా ఆయన వచ్చిన సందర్భంగా ఆయనతో హామీలను తీసుకొని హామీలన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కాబట్టి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మళ్ళా ఈ పార్టీని నిలబెట్టుకుంటాడా లేదా, 5 సంవత్సరాలు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ ఆయనతో ఉన్నారా లేదా, నేను పేపర్లలో చూస్తే దాంట్లో ఏముందంటే ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ ఆయన దగ్గరికి పోయి మాట్లాడమేలా, గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళని పోయి మాట్లాడమేలా, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడమేలా, సమీక్ష అనేదే లేదు వాళ్ళకు. తప్పు ఏం సమీక్ష చేస్తాడు, ఎవరేమి వచ్చినా కూడా నువ్వు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ ఇవ్వలే, మంత్రులకు ఇంటర్వ్యూ ఇవ్వలే, ఈ కారణంగానే ప్రభుత్వం పోయిందని వాళ్ళు చెప్పాలి దానికి సిద్ధంగా ఉన్నారని ఆయనకు తెలిసి అసలు సమీక్ష అనేది చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిపాలనకు ప్రజలు చెమరగీతం పాడి మంచి పరిపాలన కావాలని కోరుకునే దాని మీదనే తెలుగుదేశం పార్టీ
మిత్రపక్షాల పార్టీతో అధికారంలో రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి చంద్రబాబు నాయుడు గారు రొద్దుటూరు అభివృద్ధి పదంలో తీసుకొని పోయేదానికి తప్పనిసరిగా మేమందరము కలిసికట్టుగా ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకుంటాం, ఎవరు ఏం చెప్పినా కూడా వింటాం, ప్రతిపక్ష పార్టీలలో చెప్పినా సలహాలు ఇస్తే తీసుకుంటాం, మంచిని తీసుకుంటాం. ఎక్కడ కూడా నీతివంతమైన పరిపాలనకు ఇచ్చే దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరు మా వాళ్ళు తన మన వాళ్ళు మా వాళ్ళు ఎవరన్నా తప్పు చేసినా కూడా తప్పు తప్పుగానే భావిస్తాం, తప్పక మన వాళ్ళు ఇమ్మని దాచిపెట్టే పరిస్థితి అయితే ఉండదు. ఎవరికి అన్యాయాలు జరిగినా వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటే వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా తప్పకుండా.